వచ్చింది ఆనాడు గౌన్లో మహిమ చూపించింది. ఎల్లమ్మ కేడవైన జాగలిస్తలేరు, ఊరు అవతల లోపల ఉన్నది ఎలా
తిందే బుద్ధిగల జాంబవంతుడు. ఊరావత లోపల ఉన్నాడు జాంబవంతుడు. ఆనాడు ఒకవేళ ఆవులను కోసేది దాని రక్తమేమో ఇడుపులు అలుకునేది, ఆవు కసరేమో సాంబి అలుకునేదాన్ని. ఆ ఎట్ల మెదడేమో ముగ్గులు పెట్టుకున్నది పెద్ద మేదరోళ్ళు. ఆవు చర్మాలు ఇంటి మీద కప్పులు కప్పుకునేదట. ఎడవైన జాగ దొరకలేదు, ఈ వాడలో నాకు జాగ దొరుకుతుందా లేదనుకుంది. జాంబవుల వాడ లోపల అమ్మవారు ఒకవేళ రేణుక ఎల్లమ్మ. ఆనాడు ఒకవేళ మాత లింగమ్మకు ఏడు మంది కొడుకులు మళ్ళా గర్భిణి అంటే కడుపుతోనున్నదట. అమ్మవారు ఎల్లమ్మ ఈ కౌసు వాడదల్లా నీసు వాడదల్లా జాగ దొరుకుతుందా లేదా. అమ్మవారి మాత లింగమ్మ ఎప్పుడైతే ఆకి దొరుకుతున్నదట. జాంబవుల వాడకు వచ్చిన అమ్మ నీ కొడుకు అంటే రాముడు, అందరు రాముడి పేరు చెప్తే భయపడ్డరు కానీ కులాన మాదిగా వాళ్ళు భయపడతలేరు. కావాలంటే సోరి చింతలు సారి ఆపలు చెలపయ్యలు అందగోలము. సున్నము గోళాలు ఉన్నాయి, ఏడు చెక్క గోళాలు ఉన్నాయి, చెలపయ్యలు అందగోలము తోలు నానబెట్టేది. అమ్మవారి ఎల్లమ్మ అమ్మ నా కొడుకు వస్తే నా జాగలు చెప్పకురమ్మా. మాతలింగమ్మ అమ్మ నువ్వు కట్టుకున్న సీర కావాలి, పెట్టుకున్న సొమ్ములు కావాలి. ఎల్లమ్మ కట్టుకున్న సీరే, ఎల్లమ్మ పెట్టుకున్న సొమ్ములు జాంబవంతులకు ఇచ్చింది. అమ్మవారి రేణుక ఎల్లమ్మ జాంబవంతుల ఇరిసిన సీరే, ఎల్లమ్మ కట్టుకున్న జబ్బలవైన రైకే మొండి సీర కట్టుకున్నదట. లందకోలమ తీసుకొని గంగలు కడుకొని వచ్చిన సోరి చిత్తర కాడికి. అయ్యయ్యో వదినే మాతలింగమ్మ మాతలింగయ్య, పెద్దార కత్తి తినొద్దు, చిన్నార కత్తి ఒట్టు తినొద్దు, నీ కొడుకు పెద్ద కొడుకు పెరుమనొట్టు తినొద్దు. వీళ్ళందరికీ పోతప్పుడు ఒక చేతను పోతున్న తీసేటప్పుడు నాకు 10 చేతులు కావాలి. జాంబవంతులు సాపి జల్లిరు ముగ్గులు పెట్టిరు, లందకోలమ కాడికి వచ్చింది ఎల్లమ్మ. ముని రాజా ముని రాజా.
ఎప్పుడైతే వెళ్ళి కొడ కొడలు తెచ్చిండు, కుమారింటికి పోయిండు, కోడలు తెచ్చిండు, వడగంగ బియ్యం పోసి